హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మనం ఒక సూపర్ ప్రీమియం ట్రూలీ వైర్లెస్ స్పోర్ట్స్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేద్దామండి. ఇది నాకు ఆల్ఫా అండ్ డెల్టా అనే కంపెనీ రివ్యూ కోసం కొన్ని రోజుల కిందనే పంపించింది. నేను యాక్చువల్గా ఇది యూజ్ కూడా అంటే తీసి యూజ్ కూడా చేస్తున్నాను, రెండు పంపించింది. ప్రతి కంపెనీకి నేను ఎప్పుడైనా రివ్యూకి యూనిట్ పంపిస్తే రెండు పంపించమని అంటాను, ఎందుకంటే ఒకటి వచ్చేసి మా సన్ ఛానల్లో ఇంగ్లీష్లో అన్బాక్సింగ్ చేయడానికి, ఇంకోటి నా ఛానల్లో తెలుగులో అన్బాక్స్ చేయడానికి. అయితే నేను ఒకటి పక్కన పెట్టేసి ఆల్రెడీ ఇది ఓపెన్ చేసింది ఉంది కదా, అంటే నేను ఒక 20 డేస్ అట్లా యూజ్ చేసిన తర్వాత ఈ రివ్యూ చేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయొచ్చని. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ఫా అండ్ డెల్టా అని బ్రాండ్ రాసింది, జాప్ అనే మోడల్ అండి. ఇది బ్లూటూత్ 4.2 ట్రూలీ వైర్లెస్ స్పోర్ట్స్ ఇయర్ ఫోన్స్, IPX5 వాటర్ రెసిస్టెంట్, మళ్ళీ ఫ్లెక్సిబుల్ ఇయర్ హుక్ డిజైన్ ఉంది అంటే సెక్యూర్ ఫిట్ కోసము. ఇది స్పిన్ ఫిట్ అనే ఇయర్ టిప్స్ తోటి వస్తుందండి, అంటే చాలా మీకు అంటే ఓపెన్ చేసి అవన్నీ చూపిస్తాను. ఇక్కడ దాని వేరే అక్సెసరీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ రాసింది. 3 pairs స్పిన్ ఫిట్ టిప్స్ ఉన్నాయి, 3 pairs సిలికాన్ టిప్స్ ఉన్నాయి, 1 pair ఫోమ్ టిప్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఛార్జర్ ఉంది అందులో, ఇంకా ఛార్జింగ్ కేబుల్ ఉంది, ఇంకా కేసు, ఇంకా యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడ అన్ని దాని ఫీచర్స్ అన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో CSR64110 హై క్వాలిటీ బ్లూటూత్ చిప్ సెట్ ఉందండి, వర్జన్ వచ్చి 4.2. ఇంకోటి ఇందులో 11mm డైనమిక్ డ్రైవర్ ఉంది, అంటే చాలా పంచి బేస్ ఉంటుంది. 11mm అంటే పెద్ద డ్రైవర్. 90mAh ఒక్కొక్క మీకు ఇయర్ ఫోన్లో బ్యాటరీ ఉంది. 260mAh ఏమో దాని సపరేట్ ఛార్జర్ ఉంది అందులో ఉంది. 6 hours ప్లేబ్యాక్ టైం ఉందండి. ఇంకా 15 hours మీరు ఆ ఛార్జర్ తోటి పెట్టి అంటే కంటిన్యూస్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది, అంటే మీకు హై ఎండ్ బిల్ట్ క్వాలిటీ తోటి. కొంచెం ప్రైస్ కూడా దీనిది కాస్ట్లీ ఉంటుంది. నేను ప్రైసింగ్ డీటెయిల్స్ను లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది ఇలాంటి హార్డ్ షెల్ కేసులో నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది, బ్యూటిఫుల్ ప్యాకింగ్ ఉంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ ఫోన్స్ అయిపోయినాయండి, ఎందుకంటే నేను 20 డేస్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను కదా, యూజ్ చేసిన తర్వాతే. ఎందుకంటే దీని ప్రైస్ ఎక్కువ ఉంది, అయితే ఖచ్చితంగా ఇది యూజ్ చేసిన తర్వాతే మీకు రివ్యూ చేద్దామన్నట్టు నేను దగ్గర 2 వారాల కంటే ఎక్కువ దాన్ని అన్ని రకాల మ్యూజిక్స్ పైన, కాల్ కన్వర్జేషన్, ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్నాను. ఎందుకంటే రివ్యూ ఇది మామూలుగా చీప్ ఐటమ్ కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్, అందుకే రివ్యూ అనేది కొంచెం పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పేసి నేను బాగా యూజ్ చేసిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. ఒక బాక్స్ అసలు యాక్చువల్లీ ఓపెనే చేయలేదు, ఒకటే బాక్స్ ఓపెన్ చేశాను, ఇంకోటి అది మా సన్ తన ఇంగ్లీష్ ఛానల్లో ఓపెన్ చేసుకుంటాడు. మేము ఎప్పుడు 2 units అడుగుతాము కంపెనీస్కి, కానీ అప్పుడప్పుడు కంపెనీస్ ఒకటే యూనిట్. నిన్న నేను రెడ్మీ గో ఫోన్ చేశాను కదా, అది గేర్ బెస్ట్ ఒకటే పంపించి మా ఇద్దరికి ఒకటే యూనిట్ తోటి వీడియో చేయమని చెప్పింది గేర్ బెస్ట్. అట్లా సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఒకటే యూనిట్ వస్తాయి, ఒక్కోసారి వాళ్ళు 2 కూడా పంపిస్తారు. ఇది దాని యూజర్ మాన్యువల్ అండి, మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్. దీని పేరింగ్ ప్రాసెస్ అది కొంచెం డిఫరెంట్ ఉందండి, అంటే వేరే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాగా కాకుండా కొంచెం చేంజ్ ఉంది, అందుకే మీరు కంపల్సరీ యూజర్ మాన్యువల్ మొత్తం డీటెయిల్గా చదివేసుకోవాలి. ఇది ఒకటి మైక్రో యూఎస్బి టు యూఎస్బి కేబుల్ దాని అంటే బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. అందులో 2 batteries అంటే ఇందులో మీకు ఒకటి సపరేట్ దానికి పవర్ బ్యాంక్ లాంటిది కూడా ఒకటి వచ్చింది. ఈ పవర్ బ్యాంక్ లాంటి దాంట్లో మీకు బ్యాటరీ వచ్చేసి 260mAh వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 4 battery లెవెల్ స్టేటస్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇటు ఒక మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, ఇంకో సైడ్ ఇంకోటి ఉంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే మీకు స్టేటస్ అది కూడా చూపిస్తుంది. ఇటు ఇంకో సైడ్ పవర్ బ్యాంక్కి మీకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఈ ఇంటర్నల్ బ్యాటరీకి లోపల ఇచ్చి చాలా మంచి పని చేశారండి, ఎందుకంటే మీరు ఈ 2 pins దానికి ఇయర్ ఫోన్స్కి డైరెక్ట్ పెట్టేసి మీరు మైక్రో యూఎస్బి పిన్స్ నెక్ బ్యాండ్ లాగా దీన్ని యూజ్ చేసుకొని కంటిన్యూస్గా 14-15 hours మీరు యూజ్ చేయొచ్చు. అదొక చాలా అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే మీరు ఈ చిన్న పవర్ బ్యాంక్ తోటి ఏదైనా చిన్న చిన్న డివైసెస్ ఉంటే వేరే సంథింగ్ వేరే ఐటమ్స్ కూడా మీరు అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు సిలికాన్ని 3 pairs ఇయర్ టిప్స్ వచ్చినాయి, అంటే లార్జ్, మీడియం, స్మాల్. చాలా హై బిల్ట్ క్వాలిటీ తోటి ఉన్నాయండి, అంటే మెటీరియల్ అది సూపర్ ప్రీమియం ఉంది. నేను చాలా ఇయర్ ఫోన్స్ చూశాను కానీ ఇది చెవిలో పెట్టుకుంటే కూడా ఎక్స్ట్రీమ్లీ స్మూత్ ఉన్ను మోస్ట్ కంఫర్టబుల్ ఉన్నాయండి, అంటే చెవిలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి ఉన్నాయి. ఇవి ఫోమ్ ఇయర్ టిప్స్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది, మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు ఇస్తారు కదా ఇట్లా, అంటే చెవులల్లో మీకు ప్రాబ్లం రాకుండా బయటి సౌండ్స్ రాకుండా ఇట్లా ప్రెస్ చేసి వదిలిపెడితే మీకు అది లోపల ఏ షేప్ ఉంటే ఆ షేపే తీసుకుంటుంది చెవు షేపు. ఇది దేనికోసం అంటే మీకు ఎక్స్ట్రీమ్ సౌండ్ ఐసోలేషన్ కోసం, అంటే మీకు నాయిస్ ఐసోలేషన్ 100% ఉండాలంటే ఫోమ్ ఇయర్ టిప్స్ వాడాలండి. మీ చెవిలో పెట్టిన తర్వాత మీ చెవిలో వేడికి అది కొద్దిసేపటికి మీ చెవులు షేప్ ఎట్లా ఉందో ఆ షేప్లో
షేప్ మారిపోతుందండి. ఇది వచ్చేసి మీకు స్పిన్ ఫిట్ ఇయర్ టిప్స్. ఇవేంటంటే 360 డిగ్రీస్ మీరు ఇట్లా రౌండ్గా రొటేట్ చేసి చెవిలో పెడితే మీకు 100% లోపల వరకు వెళ్ళేసి చెవి లోపల మీకు మ్యాక్సిమం కంఫర్ట్ తోటి ఫిట్టింగ్ ఉంటుంది. దీనిపైన మీడియం వచ్చి 2 సపరేట్గా ప్యాకెట్లో ఇచ్చారు, 2 పేర్స్. దీనికి ఆల్రెడీ స్పిన్ ఫిట్టే పెట్టేసి వచ్చింది. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ బిల్ట్ క్వాలిటీ ఉంది. అది ఎక్స్ట్రీమ్ హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్లో తయారు చేసి దాని హుక్ ఉంది కదా, ఇయర్ హుక్, అది కూడా మంచి అంటే హోల్స్ ఉండి సంథింగ్ ఏదో డిజైన్ ప్యాటర్న్ తోటి చాలా బ్యూటిఫుల్ లుక్ తోటి ఉంది. ఇక్కడ స్టేటస్ ఎల్ఈడి ఉండి మీకు అక్కడ ఆల్ఫా అండ్ డెల్టా లోగో ఉంది. ఇదంతా చాలా బాగుంది మెటీరియల్ దాన్ని. ఇక్కడ మీకు సిడి లాంటి టెక్స్చర్ తోటి ఒక మల్టీఫంక్షన్ బటన్ కూడా ఉంది, సింగిల్ బటనే. ఇక్కడ బాటమ్ సైడ్ మీకు ఇయర్ ఫోన్ పైన స్పిన్ ఫిట్ ఇయర్ టిప్స్ పెట్టేసి చాలా డీసెంట్ క్వాలిటీ ఉండి మీకు ఇట్ సైడ్ దాని బ్యాటరీ కంపార్ట్మెంట్, ఇది బ్యాటరీ ఉన్న దాని సర్క్యూట్ అంతా ఆ బాక్స్లో ఉంటుంది చిన్నది, అంటే అది ఇయర్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇట్ సైడ్ వచ్చేసి మీకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, అది మీరు బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఇయర్ ఫోన్స్ ఇంకా రన్నింగ్లో ఆన్ ద గో మీరు పవర్ బ్యాంక్ పెట్టి కూడా మీరు నెక్ బ్యాండ్ లాగా కూడా యూస్ అంటే నెక్లో వేసుకొని కూడా కంటిన్యూస్ యూస్ చేయడానికి. ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో డిజైనింగ్ అది చాలా ప్రీమియం లుక్స్ ఉన్నాయి దీనివి. ఇక్కడ మీరు చూడొచ్చు బిల్ట్ క్వాలిటీ అది కూడా సూపర్బ్ ఉంది. రెండో ఇయర్ ఫోన్కి కూడా మీకు సేమ్ దానిలాగానే దీనికి కూడా కింద మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసము. ఇంకా బ్యాటరీ కంపార్ట్మెంట్ కింద మీకు చిన్న హోల్ ఉంది కదా, అది మైక్రోఫోన్ అండి. రెండింటికి 2 మైకులు ఉన్నాయి, అంటే మీరు సింగిల్ పీస్ కూడా ఇయర్ ఫోన్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే రెండిట్లో యాంటీనాస్ ఉన్నాయండి. ఇది స్పెషల్ డిజైన్, డ్యువల్ యాంటీనా డిజైన్, అంటే మీకు కనెక్టివిటీ ఇష్యూస్ రావద్దని చెప్పేసి పర్ఫెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న రేంజ్ ఉండాలని చెప్పి రెండిట్లో యాంటీనాస్ ఇచ్చి డ్యువల్ యాంటీనా సిస్టమ్ ఉంది. ఇంకోటి ఇది కూడా మీకు పెట్టి చూపించేస్తాను, ఈ కేబుల్స్ అంటే మైక్రో యూఎస్బి పిన్ అందులో రెండిట్లో పెడితే మీరు ఆ పవర్ బ్యాంక్ ఉంది కదా దీంతో పాటు వచ్చింది, అది మీరు నెక్ బ్యాండ్ లాగా యూస్ చేసుకొని కంటిన్యూస్గా మ్యూజిక్ అయితే 14 అవర్స్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. మీరు టాక్ టైమ్ అయితే మీకు అరౌండ్ 15 అవర్స్ వస్తుంది, అంటే మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది. యాక్చువల్లీ ఈ ఆల్ఫా డెల్టా కంపెనీ ఇంజనీర్స్ 3 పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ఒకటేమో మంచి బ్యాటరీ లైఫ్, ఇంకోటి కంఫర్ట్ అంటే సూపర్ కంఫర్టబుల్ ఉండాలి, ఇంకోటి మూడోది ఏంటంటే మీకు కనెక్టివిటీ ఇష్యూస్ రావద్దని చెప్పి డ్యువల్ యాంటీనా డిజైన్ చేశారు. అంటే వీళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకునే ఈ ఇయర్ ఫోన్స్ని డిజైన్ చేశారు. కాకపోతే ఇయర్ బడ్స్ ఇవాళ రేపు రోజు రోజుకి సైజు చిన్నగా అయితే ఉన్నాయి కదా, ఇది కొంచెం బల్కీ అనిపిస్తుంది. కాకపోతే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి, నేను 20 డేస్ నుంచి వాడుతున్నాను కదా, అది ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే మీరు ఎలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీకి కూడా మీరు ఇష్టం వచ్చినట్టు వాడినా కానీ అది పడిపోవడం అనేది జరగదు. ఇప్పుడు నా ఫోన్కి పేరింగ్ కూడా చేసి చూపిస్తాను. ఇది పేరింగ్ కొంచెం డిఫరెంట్ ఉందండి, లెఫ్ట్ది మీరు ఫస్ట్ ఆన్ చేసుకోవాలి, ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్లోంచి బ్లూటూత్ డివైస్ లిస్ట్లోకి వెళ్ళేసి మీరు జాపన్ వచ్చిన తర్వాత దాన్ని ట్యాప్ చేసి ఫస్ట్ లెఫ్ట్ది కనెక్ట్ చేసేసుకోవాలి. మీకు కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత పేర్ అయిపోయిన తర్వాత ఇంకా నథింగ్, మీరు రైట్ది జస్ట్ పవర్ ఆన్ చేయగానే లెఫ్ట్ అండ్ రైట్ రెండు మీకు పేరింగ్ అయిపోతాయి, అంతే సింపుల్. అది పర్పుల్ కలర్ లైట్ వచ్చేసి లెఫ్ట్ను రైట్ రెండు పేర్ అయిపోయి రెండు బ్లూలో ఫ్లాష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదన్నా మ్యూజిక్ ట్రాక్ ప్లే చేసేసి మీకు కంఫర్ట్, దాని ఆడియో క్వాలిటీ ఉన్న అంటే దానిలో మిడ్ బేస్ అది వోకల్ క్లారిటీ ఎట్లా ఉంది అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను నేను. ఈ ఇయర్ ఫోన్స్ ఫ్లెక్సిబుల్ ఇయర్ హుక్ డిజైన్ తోటి వస్తాయి కదా, అంటే దాని బ్యాటరీ కంపార్ట్మెంట్ వచ్చేసి ఇట్లా మీరు చెవి వెనకాల పెట్టేసి ఆ హుక్ తోటి మీరు చెవిలో ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం పెద్దగా ఉన్నా కానీ కంఫర్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేదండి, సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. దాంతోపాటు వచ్చిన సిలికాన్ ఇయర్ టిప్స్ మీడియం సైజు అవే పెట్టి పెట్టాను నేను, నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయినాయి. మీకు ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే టిప్స్ మీ ఇష్టం వచ్చింది చేంజ్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ ప్రకారంగా. ఇంకోటి నాయిస్ ఐసోలేషన్ కూడా బాగానే ఉంది, బయట సౌండ్స్ ఏం వినపడ లేదు. ఇంకా సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే నా దగ్గర కొంచెం మంచి ప్రీమియం ఓవర్ ది హెడ్ ఫోన్స్, స్టూడియో క్వాలిటీ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ వింటూ ఉంటాను కదా, దాంతో కంపేర్ చేస్తే చాలా బాగుంది దీని సౌండ్ క్వాలిటీ. బేస్ అయితే లో ఎండ్ బేస్ అయితే సూపర్ పంచి ఉంది, సూపర్ క్లారిటీగా ఉంది, అంటే బేస్ గిటార్ సౌండ్స్ అవి ఎక్సలెంట్ రిప్రొడ్యూస్ చేస్తుంది. మిడ్స్ కూడా ఓకేనే ఉన్నాయి, ఇంకా ట్రెబుల్ అయితే సిల్కీ స్మూత్ ఉంది, డిస్టార్షన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి, వాల్యూమ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. అంటే ఇది ప్రైస్ వచ్చేసి దీనిది కాస్ట్లీ ఉంది, 13,500 రూపీస్ ఉంది, కానీ వర్త్ అండి, ఎందుకంటే నిజంగా ప్రీమియం క్వాలిటీ సౌండ్ వినాలనుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇందులో మ్యూజిక్ క్వాలిటీ వింటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఈక్యూ మొత్తం లోపల ఆల్రెడీ సెట్ చేసి ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే ఫుల్ క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి అన్నట్టు మొత్తం ఆల్రెడీ ట్యూన్డ్ ఉంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎక్సలెంట్ ఉంది. మైక్ క్వాలిటీ కూడా కాల్ కన్వర్జేషన్ అప్పుడు చాలా బాగుంది. ఓవరాల్గా నాకు చాలా నచ్చిందండి, ప్రైస్ ఎక్కువ
నచ్చింది. నాకు చాలామంది ఏమంటారంటే మీరు కాస్ట్లీ ఇయర్ ఫోన్స్ అవి అన్బాక్స్ చేయొద్దు అంటారు. అట్లా తప్పదండి, ఎందుకంటే నాకు కంపెనీ రివ్యూ కోసం పంపించినప్పుడు కంపల్సరీ నేను వీడియో చేయాల్సిందే. ఇంకోటి, మీకు అంత బడ్జెట్ ఎక్కువ అనిపిస్తే నేను వేరే వీడియోస్ కూడా పెడతాను కదా నా ఛానల్ పైన, అంటే లో కాస్ట్ లో బడ్జెట్వి, అవి చూసుకొని మీరు కొనుక్కోవచ్చు. ఇదేంటంటే కొంతమంది ఉంటారు వాళ్ళకు డబ్బులు పోయినా పర్వాలేదు మాకు హయ్యెస్ట్ క్వాలిటీ కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఉండాలి కదా వీడియోస్. అందుకే నేను కంపెనీస్ పంపిస్తే అన్ని రకాల వీడియోస్ పెడతాను నేను. నా దగ్గర ఇంకా 36,000 రూపీస్ హెడ్ ఫోన్స్ కూడా పంపించింది ఒక కంపెనీ, అది ఇమీడియట్లీ పెడితే బాగుండదని 1 మంత్ నుంచి టెస్ట్ చేస్తున్నాను నేను. ఈ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ సాటిస్ఫై అయిన తర్వాత దాని వీడియో పెడదామని ఒక 4 రోజుల నుంచి చెక్ చేస్తున్నాను, అది కూడా తొందరలోనే పెడతాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.